జిల్లా రూరల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన విజయరావు తొలిసారిగా దుర్గి మండలం ఆత్మకూరు జంగమేశ్వరపాడు గ్రామాలను సందర్శించారు. ఎన్నికల సమయంలో గ్రామాలను విడిచి వెళ్లి తిరిగి వచ్చిన వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లల చదువు, ఆర్థిక ఉన్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దాడులు, ప్రతి దాడులు వంటి ఆలోచనలు మనసులో రాకుండా చేసుకోవాలన్నారు. అనంతరం మొక్కలు నాటారు. అర్థం చేసుకుంటారు. ఇక్కడ అర్థం కాని వారు ఎవరు ఉండరని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి నేను రావడానికి కారణమైన స్టేషన్ హౌస్ ఆఫీసర్కి, వాళ్ళ డిఎస్పి గారికి ప్రధానంగా, శ్రీహరి గారికి, అలాగే ఎడిషన్ స్పీస్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ గ్రామంలో మా పోలీస్ పికెట్ కంటిన్యూ అవుతుంది. దీని మీద వాచ్ ఉంటుంది. ఎవరైనా చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవాలని ప్రయత్నిస్తే వారి మీద కూడా యాక్షన్, పోలీస్ యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. వారి మీద కూడా న్యాయస్థానంలో ఎవరైతే చట్టాన్ని చేతుల్లో తీసుకుని అల్లర్లకు పాల్పడతారో వారి మీద కూడా కేసులు కట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. గొడవలు పడేవాడికి సీట్ ఉంటుంది, తలలు పాలు కొడతారు కదా, ఎవడి చేతులు ఎవరు కొడుతుంటారు, తలలు పాలు కొడతారు, అందరికీ కొన్ని షీట్లు ఉంటాయి, రకరకాలైన షీట్స్ మెయింటైన్ చేస్తుంటాం మనం. మేమంతా మీ అందరి సంక్షేమం గురించి వచ్చాం. గుంటూరు నుంచి ఇక్కడికి ఎంత దూరమో మీకు ఇక్కడ బస్సు ఎక్కితే తెలుస్తుంది. ఇక్కడున్న తల్లులు, తండ్రుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడున్న యువకుల్ని, యువతి యువకుల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంటే మంచి, మనకి తల్లిదండ్రులైన వాళ్ళకి మంచి ఆలోచన ఉండాల, మంచి ఆలోచనలో ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎదుటివాడు నన్ను ఎక్కడ కొట్టేస్తాడు అన్న భయం మనసులో పెట్టుకోకుండా తీసేసి ధైర్యంగా అందరం కూడా జీవించాలి. ఇక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ గారు ఉన్నారు, మీ సిఐ గారు కూడా ఉన్నారు, భక్తవత్సల రెడ్డి సిఐ గారు, స్టేషన్ హౌస్ ఆఫీసరు మన శివనాగరాజు ఉన్నారు, వాళ్ళ సిబ్బంది కూడా ఉన్నారు. ఈ గ్రామంలో రీసెంట్గా జరిగిన, నేను రాకముందు జరిగిన ఇష్యూస్ తాలూకా ఆ ఏఎన్ఎస్ వీళ్ళంతా మా స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఉన్నాం. ఎందుకు పెట్టాం? మీ గురించే పెట్టాం. గొడవలు పడకూడదని పెట్టాం. ఇంత దూరం వచ్చి ఇంత మంచిగా ఇంత టైం స్పెండ్ చేసి సార్లు చెప్పినా సరే మీ మంచి గురించి మార్పు రాకపోతే మళ్ళీ యథాస్థానానికి వెళ్ళిపోయి గొడవలు పడితే